ఫ్రెండ్లీ పోలీస్ పేరిట ప్రజలకు చేరువయ్యేందుకు పోలీస్ శాఖ చేపట్టిన సంస్కరణలు కొంతమంది వల్ల బూడిదల పోసిన పన్నీరు చందంగా తయారవుతోంది. ఉన్నతాధికారులు పదే పదే ఆదేశిస్తున్న క్రింది స్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదు. నాగర్ కర్నూల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన ఆ శాఖకు మచ్చతేగ తాజాగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్లో నాసర్ అనే వ్యక్తి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ మురళి టార్చర్ను తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. తన తమ్ముడు అమీర్ బైక్ దొంగిలించాడన్న నెపంతో కానిస్టేబుల్ మురళి తనను వేధిస్తున్నాడని, అతని వేధింపులను భరించలేకనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా తెలిపాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని కొందరు కాపాడడంతో ముప్పు తప్పింది. తీరు మారకుంటే తెలంగాణ పోలీస్ శాఖ విశ్వసనీయత దెబ్బతింటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మొహమ్మద్ నాసర్. మొన్న మా తమ్ముడు బైక్ దొంగతనం చేసిండని మురళి సార్ క్రైమ్ బ్రాంచ్ అనే కానిస్టేబుల్ మమ్మల్ని టార్చర్ పెడుతుండు. లేదు నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు రావాలి అని చెప్పాడు. అంటే తమ్ముడు ఇక్కడ ఉండడన్న హైదరాబాద్లో జాబ్ చేశాడు అపోలో ఫార్మసీలో అని చెప్పినాను. చెప్పిన తర్వాత కూడా లేదు తమ్ముడిని తీసుకొని మీరు రావాలి ఖచ్చితంగా రేపు మార్నింగ్ అని చెప్పిండు. సాటర్డే రోజు చెప్పిండు. సాటర్డే రోజు నేను ఇక్కడ లేను, హుబ్లీలో ఉన్నా. హుబ్లీలో ఉంటే అక్కడ నుంచి ఫోన్లు చేసి టార్చర్ పెట్టిండు. నన్ను టార్చర్ పెడితే నేను చక్కగా రాత్రి వచ్చేసిన. మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు హుబ్లీ నుంచి ఎలా వచ్చినావు, ఎట్లా వచ్చినావు నువ్వు చెప్పాలి నాకు అని చెప్పి టార్చర్ పెడుతుండు. ఇంకా ఏమంటే నేను లేనప్పుడు హుబ్లీలో ఉన్నప్పుడు నా దగ్గర నుంచి ఫొటోస్ వేసుకుండు, ఫోటో షేర్ చేయమని ఫోటో షేర్ చేపించి ఈ వీడియోలో మీ తమ్ముడే ఉండు అని చెప్పి టార్చర్ పెడుతుండు. ఇంకా ఏమనేది నేను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బయటికి పిలుస్తుండు, రండి మీ కొడుకు లేడా అని. మా కొడుకు లేడు, మా కొడుకు ఊర్లో ఉండు అని చెప్పిన తర్వాత కూడా వినడం లేదు. అసలు ఎందుకు వస్తుండు మీ దగ్గరికి? బైక్ దొంగలించండి అని చెప్తుండు. దొంగలించిన తర్వాత వీడియోస్ ఉంటే పెట్టండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీకు లోపల వేపిస్తా, నేను కావాలనుకుంటే నేను వేసుకోవాలనుకుంటే మీరు మిమ్మల్ని లోపల వేసుకుంటా, ఏమన్నా ఉంటే బయట నేను నా దగ్గర మాట్లాడేది ఉండే అని చెప్పి చెప్తుండు. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేదు, ఓన్లీ ఒక 30 సెకండ్స్ కూడా వీడియో లేదు. అది దానిలో వాళ్ళు పిల్లలు కూడా ముగ్గురు ఉన్నారు. బైక్ దొంగతనం చేసింది చేయింది దానిలో వీడియోలో ఏం లేదు. ఇతనుండి ఇంటికి రావడం జరుగుతుంది. బొయ్యపల్లి గేట్ మోతీనగర్లో కూడా ప్రతి ఒక్కరికి షాప్స్ పక్కల మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫొటోస్ చూపిస్తుండ్రు. అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తుండ్రు, ఇట్లా క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీసు వాళ్ళు మీకెందుకు దేవులాడుతున్నారు, మీరు ఏం చేసారు అట్లా అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం నేను మురళి అన్న చెప్పండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా చెప్పడం లేదు. సండే రోజు నేను తీసుకుని తమ్ముడిని టౌన్ దగ్గరకు వెళ్ళిన. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పారు, లేదు బాబు ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు అవసరం ఉన్నప్పుడు మేము పిలుస్తామని చెప్పిండ్రు. అయితే నేను మా తమ్ముడిని పంపించేసిన, హైదరాబాద్కి పంపించేసిన. అతను అక్కడ జాబ్ చేస్తాడు అపోలో ఫార్మసీలో. దాని తర్వాత ఏమైందంటే ఈయన మళ్ళా రాత్రికి 9:30 అట్లా ఫోన్ చేసిండు. మేము డిన్నర్ చేసే టైంలో ఫోన్ చేసి తమ్ముడిని వెళ్ళిపోయండి మీరు ఫస్ట్, తమ్ముడు ఏడుండవు అని చెప్తే తమ్ముడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్న. అంటే నువ్వు ఎవరిని అడిగి పంపిస్తావు అని ఇట్లా చెప్పడం జరుగుతుంది. మురళి వచ్చిండు నిన్న, అయినప్పటికీ నిన్న నేను చెప్పినా కూడా సాయంత్రం అన్న మీరు ఇంటి దగ్గరికి ఏం రావద్దు, నేనే తమ్ముడిని తీసుకొని టౌన్ దగ్గరికి వస్తున్నా అని చెప్పిన. ఇంట్లో లేడీస్ ఉండే టైంలకు మురళి ఇంటికి వస్తుండు, ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఇంట్లోని బయటికి రమ్మని చెప్తుండు. తర్వాత నేను ఇంకా బాధ భరించలేక సూసైడ్ చేసుకుందాం నేను మా తమ్ముడు అని అనుకున్నాను. అయినప్పటికీ మళ్ళీ వేరే 2 టౌన్ జమీదార్స్ వాళ్ళు కానీ వచ్చి వాళ్ళు వచ్చి మళ్ళీ తలుపు అవి తీసి బయటికి తీయడం జరిగింది. తర్వాత మా షాప్ వాళ్ళు ఓనర్స్ పక్కల ఇంటోళ్ళు వేరే మా ఫ్రెండ్స్ వచ్చి ఆపి బయటికి తీసుకొచ్చి నేను అన్న మీరు ఇట్లా టార్చర్ పెడితే మేము మా ఫ్యామిలీది పరువు పోతుంది అన్న, మీరు ఇట్లా చేయకండి అంటే అయినప్పటికీ ఏందిరా మీ ఫ్యామిలీ ఏంది, నువ్వేంది బయటికి రండి అందరు ఫస్ట్, సూసైడ్ చేసుకుంటే చేసుకోండి మాకేంది, నువ్వు చేసుకుంటే మాకేందిరా అని చెప్తే అయినప్పటికీ నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొని సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. అధికారులకు కంప్లైంట్ చేసినా వాళ్ళకు మాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చారు. అక్కడ ఉన్న 2 టౌన్ స్టాఫ్ కానీ సిఐసార్ లేడు కాబట్టి వాళ్ళ స్టాఫ్ చెప్పిండ్రు. అయినప్పటికీ సిఐసార్ కూడా ఏమన్నా అంటే సిఐసార్ పిలుస్తుండు నీకు, సిఐసార్ రమ్మంటున్నాను ఇక్కడ నాకు ఇంటి దగ్గర వచ్చినప్పుడు కలిసి చెప్పిండు, ఏమన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడుకుందాం దా అని చెప్తుండ్రు. అదే ఏమో మాట్లాడదాం పర్సనల్ ఉంటే రండి మాట్లాడుకుందాం, అదే డబ్బుల గురించే పర్సనల్గా మాట్లాడుకుందాం రండి అని పిలిచి మాట్లాడుకుందాం అని చెప్పిండు.